ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఒకరితో ఒకరు మాటి మాటికి గొడవ పడకండి. మీ చుట్టూ అన్యులు ఉన్నారు, మీ చుట్టూ మిమ్మల్ని గమనించేవారున్నారు. బైబిల్లో చక్కని మాట ఉంది, మీ ప్రవర్తనను చూసి పరలోకమందున్న దేవుడు మహిమపరచబడులాగున మనుషులందరి మధ్య మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మీ జీవిత విధానాన్ని బట్టి దేవుడు మహిమపరచబడులాగున మీ చుట్టూ ఉన్న మనుషుల మధ్య మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. వెలుగు సంబంధులుగా జీవించండి, సైతాను బిడ్డలుగా జీవించకండి. అదేగా దేవుడు కోరుకుంటుంది. అబ్రహాము ఎంత ఆత్మీయుడండి, మనం అన్యుల మధ్య ఉన్నాం, ఏమిటి గొడవలు, ఎందుకు ఈ కలహాలు? దేవుని పేరట మనం ముందుకు సాగుతున్నాం, ఆ దేవునికి అవమానం తీసుకొస్తే మనకేమొస్తుంది? లోతును పిలిచి అంటున్నాడు, గొడవ పడ్డానికి వీల్లేదు, నువ్వు కుడివైపుకు వెళ్తే వెళ్ళు నేను ఎడంవైపుకు వెళ్తా, నువ్వు ఎడంవైపుకు వెళ్తే వెళ్ళు నేను కుడివైపుకు వెళ్తా. మనం మాత్రం గొడవ పడ్డానికి వీల్లేదు. మా పని వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే వాళ్ళు నోరు ముయిస్తాను, వాళ్ళకి గడ్డి పెడతాను, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను నేను అని అన్నట్లయితే లోతు జీవితం చాలా బాగుండేది. పేరులో లోతుంది కానీ ఏమిటో బ్రతుకులోనే లోతు లేదండి, ఆత్మీయతలోనే లోతు లేదండి. పెదనాన్న వరుస అయినటువంటి అబ్రహాము నువ్వు కుడివైపుకు వెళ్తే వెళ్ళు నాయన అంటే వెంటనే బయలుదేరిపోయాడండి, వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తా నిన్ను విడిచిపెట్టి అని అనడానికి బదులుగా, నువ్వు ఒక గురి గమ్యము కలిగి జీవించే వ్యక్తి అయితే ఇక మీదట వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగితే చాలు ప్రాణం పోవడానికి. ఆ ఒక్కసారే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ప్రాణం పోగొట్టుకుంది. అడుగుతున్నాను సహోదరి సహోదరా, ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి తిరిగి చూడడం ప్రాణాలు పోగొట్టుకోవడమే, జీవితాన్ని నాశనం చేసుకోవడమే. ఈరోజు ప్రభుతో వడంబడికి చేసుకుంటావా, ప్రభుకు ఒక మాట ఇస్తావా, ప్రభు చాలాసార్లు వెనక్కి తిరిగి చూశానయ్యా నన్ను క్షమించు. వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి కుక్క తన వాంతికి ఎలా వెళ్ళిందో అలాగే నేను వెళ్ళానయ్యా, నీ దృష్టిలో అసహ్యమైన కార్యమును చేశానయ్యా, నన్ను క్షమించు. ఇక నుంచి నేను వెనక్కి తిరిగి చూడను, ముందుకే సాగుతాను అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, వెనక్కి చూడకండి, వెనక్కి తిరగకండి. సత్యాన్ని శ్రేష్టమైన వాక్యాన్ని విన్న తరువాత ఇక మీదట కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మేము తిరగడానికి వీల్లేదు. మీరు ఆశించినట్టుగా ముందుకే సాగాలి. క్రీస్తు అనే నీ ప్రియ కుమారుని వైపే చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగి మా గమ్యాన్ని కడముట్టించాలి. అట్టి అద్భుతమైన ఆత్మీయతను నిన్నే చూస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని నాకు మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.